నమస్తే, నేను ఋషి. కరోనా వైరస్ గత కొద్ది రోజులుగా తెలుగు ప్రజలనే కాదు, ఆ మాటకు వస్తే ఇటు దేశవ్యాప్తంగా అనేక ప్రపంచ దేశాల్లో కూడా ఈ మాట వింటే ప్రస్తుతం బెంబెలెత్తిపోతున్న పరిస్థితి. చైనా నుంచి దిగుమంతైన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కాస్త తుమ్మినా దగ్గినా కూడా భయపడిపోయే పరిస్థితికి కారణమైపోయింది. కానీ వైద్యులు, సీనియర్ వైద్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం కూడా అధికారికంగా చెబుతోంది. కానీ ఆ వైరస్ సోకితే ఉండే లక్షణాలు అలాంటివి అనిపిస్తే కనుక వెంటనే హాస్పిటల్కి వెళ్ళమని చెప్తూ ఉన్నారు. దీని మీద అనేక అపోహలు, ఊహాగానాలు ఉన్నాయి. సరే, ఇది చైనా నుంచి ఇంకా అనేక దేశాల్లో, చుట్టుపక్కల దేశాల్లో, అలాగే అమెరికా, జర్మనీ, జపాన్ ఈ దేశాల్లో కూడా ప్రస్తుతానికి విస్తరించింది అని కొంతమంది, కరెక్ట్గా నెంబర్ లేకపోయినప్పటికీ దాదాపుగా 100కు పైగా ఈ వైరస్ సోకి చనిపోయారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. సో ఏంటి, వైరస్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, దీనివల్ల భారతదేశానికి ఏమైనా ముప్పుందా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కూడా అది ఏమైనా సోకే అవకాశం ఉందా, ప్రస్తుతానికి ఎటువంటి లక్షణాలు ఉంటే ఇది కరోనా వైరస్ తాలూకా లక్షణాలు అనుకోవాలి, ఇవన్నీ టోటల్గా కాంప్రహెన్సివ్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు అంటే. ఎందుకంటే చాలా చోట్ల సోషల్ మీడియాలో కానీ పబ్లిక్గా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం ఈ వారం 10 రోజుల నుంచి ఇదే కనిపిస్తుంది. కాబట్టి దీని మీద మనం సీనియర్ డాక్టర్స్తో ఇవాళ మాట్లాడదాం. ఇవాళ నాతో డిబేట్లో డాక్టర్ షర్మిల గారు ఉన్నారు, పెడియాట్రిషియన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, డాక్టర్ శుభకర్ గారు సీనియర్ పల్మనాలజిస్ట్ కేర్ బంజారా అండ్ కామినేని, గతంలో స్వైన్ ఫ్లూకి సంబంధించి అలాగే అనేక వైరస్లకు సంబంధించి అనేక సార్లు వారు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు, అనేక సందర్భాల్లో మాట్లాడారు. డాక్టర్ చంద్రశేఖర్ గారు, వారు హెచ్ఓడిగా ఉన్నారు ఓమ్ని హాస్పిటల్స్లో, గతంలో ఎయిమ్స్ అలాగే WHOతో కూడా ఆయన అనేక సందర్భాల్లో పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. శుభకర్ గారు, నేను చెప్పినట్టుగా ఇవాళ ఆ పేరు వినగానే ముందు భయం వచ్చేస్తోంది. ఎక్కడో కాదు, ఆఫీసుల్లో కూడా ఎవరినైనా కాస్త తుమ్మినా దగ్గినా కూడా ఇదేదో వైరస్ తాలూకా లక్షణాలేమో అని భయపడేంత పరిస్థితి నిజంగా ఉండాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతం ఈ వైరస్ ఎక్కడ ఏ స్థాయిలో ఉంది, భారతదేశానికి వ్యాపించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ముఖ్యంగా ఈ కరోనా వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు, కాకపోతే అప్రమత్తంగా ఉండాలి. ఆందోళన ఆపి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా వైరస్ అనేది ఈరోజు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఈ కరోనా వైరస్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. కొత్త వైరస్, కొత్తగా వింటున్నాం అంతే, కొత్తగా వింటున్నారు. కానీ ఈ కరోనా వైరస్ అనేది గతంలో కూడా ఈ చలికాలంలో జలుబు చేసేదానికి వైరస్లలో ఒక కరోనా వైరస్ను కూడా మనకు జలుబు వస్తూ ఉంటుంది. అయితే ఈ వైరస్లో ఒక గుణం ఉంది, అవి రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఓకే, రూపాంతరం చెంది కొత్త వైరస్గా ఉద్భవించే అవకాశం ఉంది. అలాంటిదే 2003 ఈ కరోనా వైరస్ రూపాంతరం చెంది సార్స్ వైరస్గా మన హాంకాంగ్లో అప్పుడు చాలామంది చనిపోవడం జరిగింది. అది మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ మేలుకొని దానికి చర్యలు తీసుకున్నారు. అదృష్టశాత్తు అది కొన్ని దేశాలకే పరిమితమై. ఓకే, అలానే ఈ కరోనా వైరస్ 2011-12 మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని, ఈ ఎక్కడైతే ఈ ముస్లిమ్స్ ఈ మక్కాకు వెళ్తారా ఆ ఏరియాలో ఎక్కువగా జనసమూహం ఉన్నప్పుడు అక్కడ కూడా రూపాంతరం చెంది అది కొత్త వైరస్గా ఉద్భవించి నావల్ వైరస్ అంటారు. కొత్త వైరస్ కరోనా వైరస్లో నావల్ కరోనా వైరస్, కరోనా వైరస్ అనేది ఎప్పుడూ ఉంది, ఇప్పుడు ఉన్నది నావల్ కరోనా వైరస్. ఓకే, ఇప్పుడు ఈ మధ్య 2019 మరి చైనాలో వుహాన్ అనే ప్రాంతంలో ఈ వైరస్ మరొకసారి రూపాంతరం చెంది నావల్ వుహానా వైరస్గా, దీనివలన మీరు చెప్పినట్టుగా 101 చనిపోవడం జరిగింది, ఎంతోమంది దీని బారిన పడటం జరిగింది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ వైరస్ అనేది? సాధారణంగా ఈ వైరస్లన్నీ కూడా జంతువుల్లో ఉంటాయి. ఓకే, ఈ జంతువుల్లో మరి ఈ వైరస్లు జంతువులలో మరి పక్షులకు సంబంధించిన వైరస్ అయితే కానివ్వండి, యానిమల్స్ మిగతా యానిమల్స్ సంబంధించిన జంతువులకు సంబంధించిన వైరస్ అయితే కానీ, మనిషికి సంబంధించిన వైరస్లు అన్నీ కూడా ఈ జంతువుల్లో ఉంటాయి. ఈ వైరస్లు జన్యుపరంగా రూపాంతరం చెందుతూ ఉన్న ఆ జెనెటిక్ మెటీరియల్ని ఎక్స్చేంజ్ అంటాం మేము టెక్నికల్గా, కొత్త వైరస్గా ఉద్భవిస్తాం. అలాంటిదే జరిగింది ఇప్పుడు వుహాన్ వైరస్ కొత్త వైరస్గా. గతంలో 2009 కూడా స్వైన్ ఫ్లూ అనేది కొత్త వైరస్. అట్లానే ఇప్పుడు కొత్తగా కరోనా వైరస్ అనేది రూపాంతరం చెంది దీనివలన ఎక్కువ మంది, ఎందుకంటే ఈ వైరస్ రూపాంతరం చెందినప్పుడు దానికి మనకు రోగనిరోధక శక్తి ఉండదు. మామూలు కరోనా వైరస్కి అయితే మనందరికీ రోగనిరోధక శక్తి ఉంటుంది, దానివల్ల మనకి జలుబు చేస్తే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రూపాంతరం చెందిన కరోనా వైరస్ వలన మనకి రోగనిరోధక శక్తి ఉండదు, కాబట్టి వెంటనే అది శరీరంలో వివిధ అవయవాలని, దాని ముఖ్యంగా అయితే లంగ్స్ని
లంగ్స్లు ఊపిరితిత్తుల్లో న్యూమోనియా రావటం వలన తద్వారా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటారు, ఊపిరి ఆడిపోవడం. తర్వాత శరీరంలో వివిధ అవయవాలు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి చివరికి చనిపోవడం జరుగుతుంది. అంటే ఇది ప్రాణాంతకమే. మామూలు వైరస్ కంటే, మామూలు వైరస్ కస్తే గతంలో జలుబు చేస్తే ట్రీట్మెంట్ తీసుకుంటే వారం రోజులు తగ్గుతుంది, తీసుకోకపోతే 7 రోజులు తగ్గుతుంది అని మనకి నానుడు. కానీ ఈ వైరస్ అలా కాదు, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి ఈ వైరస్. దీన్ని కనుక తీసుకోకపోతే, ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే అది మరణాలకు సంబంధించే అవకాశం ఉంది. దాదాపు 3% మందిలో ఎవరైతే ఈ వైరస్ సోకిందో వాళ్ళు చనిపోవడం జరిగింది. మరి ఈ చనిపోవడం ఎందుకంటే మనకు రోగనిరోధక తక్కువ ఉంటుంది. ఓకే, అందులో ముఖ్యంగా ఎవరికైతే రోగనిరోధక తక్కువ ఉంటుంది అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఆస్మా ఉన్నవాళ్ళు, పిల్లలు, వృద్ధులు, కొంతమంది స్టీరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు, అట్లనే గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళ ఇంకా రోగనిరోధక తక్కువ ఉంటుంది. అట్లనే గర్భిణీ వాళ్ళు ఇంకా ఎక్కువగా విజృంభించి మరణాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వైరస్ గురించి ఈ రోజున వుహానలో ఉంది. ఇప్పుడు భారతదేశం ఒక కుగ్రామ్, గ్లోబల్ సిటీ. ఈరోజు వుహానలో ఉన్నాళ్ళు 8 గంటల్లో హైదరాబాద్లో ఉండొచ్చు. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. అంటే ఎవరికైతే ఈ వైరస్ లోపలికి ప్రవేశిస్తుందో ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు కనుక దగ్గినా, తుమ్మినా, లేదా పెద్దగా నవ్వినా, లేదా కరచాలనం చేసినా, ఎందుకంటే ఈ వైరస్ని మనం అనుకోకుండా దగ్గినప్పుడు చేతిలో ఉంటాయి, కరచాలనం చేసినా వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి సోకే అవకాశం ఉంది. మరి వాళ్ళు ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు కనుక మన భారతదేశంలోకి వచ్చినట్టయితే ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎలా వస్తారు? ఒకటి వాయు మార్గంలో, లేదా పడవల్లో షిప్స్లో కానివ్వండి, లేదా బోర్డర్స్. సో ఈ 3 ఏరియాలో మనం స్క్రీనింగ్ చేయాలి. కేవలం ఎయిర్పోర్ట్స్లో స్క్రీనింగ్ చేస్తే సరిపోదు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని తప్పనిసరిగా స్క్రీనింగ్ చేసి, ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి గాలి తీసుకోకుండా ఎవరైనా బతకలేరు కాబట్టి గాలి తీసుకోవడం వలన వస్తుంది కాబట్టి ఎవరికైనా సోకే. ఇది అంటే ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు ఇప్పటికి వింటోంది అయితే అక్కడ గబ్బిలాల ద్వారా పాములకి, అక్కడ వాళ్ళు పాములు తింటారు కాబట్టి మనుషులకి, సో ఇక్కడ అక్కడి నుంచి మొత్తానికి ఒక ప్రబలిపోతోంది అని, కరెక్టేనా అది? అంటే కేవలం ఫుడ్ వల్లే అక్కడ రావడం, దాని ద్వారా వ్యాపించడం అనేది జరుగుతుందా? ఫుడ్ వల్ల వచ్చినా కానీ నౌ కరెంట్ కాన్సెప్ట్ ఈస్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనిషి నుంచి మనిషికి పాకటం ఇప్పుడు ఎక్కువ జరిగింది, అందుకనే వీఆర్ మోర్ వరీడ్ అబౌట్. ఇంతకు ముందు అయితే ఇట్ ఈస్ ఓన్లీ ఏ జూనోటిక్ డిసీజ్, జంతువుల్లో ఉండే వైరస్. నౌ ఇట్ హాస్ స్ప్రెడ్ టు హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ బీయింగ్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి వెళ్తుంది. దట్ ఈస్ వెరీ డేంజరస్. దట్ ఈస్ వాట్ వీఆర్ వరీడ్ అబౌట్. ఈ ట్రాన్స్మిషన్ ఉండకూడదు బికాస్ ఆఫ్, సార్ చెప్పినట్టు, ఇట్ ఈస్ చేంజింగ్, రూపాంతరం చెందటం మూలానే ఇది జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఎనీ అదర్ వైరస్, ఫ్లూ వైరస్ లాంటిదే ఇది కూడా. అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ ద థింగ్, ఎక్కువ మంది చనిపోయారని చెప్తున్నారే, అది కోమార్బిడ్ కండిషన్స్. వాళ్ళకి వేరే వేరే జబ్బులు ఉన్నాయి, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, చాలా వేరే వేరే జబ్బుల మూలంగా చనిపోయారు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఎఫెక్టివ్లీ వి మేనేజ్. ఈ వైరస్లన్నీ ఏం చేస్తాయంటే మన శరీరంలో సైటోకైన్స్ అంటారు, సైటోకైన్స్ అంటే ఇంటర్లూకిన్స్, స్టామ్ వస్తుంది. స్టామ్ వచ్చినప్పుడు ఒకడొచ్చి మీద పడితే యూ కెన్ ఫేస్ ఇట్. వెన్ ఇట్ ఈస్ ఎ స్టామ్, మీనింగ్ మిలియన్స్ ఆఫ్ సైటోకైన్స్ విల్ బి థ్రోన్ ఇన్ టు యువర్ సర్క్యులేషన్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ యువర్ ఆల్ యువర్ ఆర్గన్స్, వెరీ క్రూషియల్గా ఉండేది లంగ్, కిడ్నీస్, ఇవి ఎక్స్క్రీట్ చేయలేని స్థితికి వెళ్తాయి. అప్పుడు దే విల్ గో ఇన్ టు మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్, అన్ని ఆర్గన్స్ ఫెయిల్ అవుతాయి. ఇఫ్ యూ క్యాన్ కేర్ఫుల్లీ మేనేజ్ దీస్ థింగ్స్, దే విల్ సర్వైవ్. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. మెయిన్ థింగ్, ట్రాన్స్మిషన్ లేకుండా చూసుకోవటం ఒకటి. ఆల్రెడీ సార్ హ్యాస్ టోల్డ్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ. హౌ డు యూ ఇంప్రూవ్ యువర్? ఇప్పుడు ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు నలుగురిలో వెళ్లకుండా ఉండటం మంచిది. ఓకే, అండ్ ఎక్కడ పడితే అక్కడ తుమ్ముతున్నప్పుడు దే షుడ్ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్ దెమ్సెల్స్ అండ్ ప్రొటెక్ట్ అదర్స్ ఆల్సో. మనకు ఆ హ్యాబిట్స్ లేవు కాబట్టి దే జస్ట్ స్నీజ్. ఇట్లా అడ్డు పెట్టుకొని తుమ్మటము. హ్యాండ్ వాషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ టచ్ ద సెక్రీషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమి కానీ, కన్నీళ్ళు కానీ, వాట్ ఎవర్ సెక్రీషన్స్ ఉంటాయి మన ఒంట్లో నుంచి ఊరే ద్రవ పదార్థాలు, దే ఆర్ వెరీ హైలీ ఇన్ఫెక్షియస్.
అండ్ రెస్ట్ ఈజ్ ద రికవరీ. వెన్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ ఎనీ వైరస్, వెదర్ ఇట్ ఈస్ దిస్ వైరస్ ఆర్ ఎ డెంగ్యూ వైరస్ ఆర్ ఎ స్వైన్ ఫ్లూ, యూ హ్యావ్ టు ఐసోలేట్ యువర్ సెల్ఫ్, స్టే ఇండోర్స్, నీ ఇంట్లో నువ్వు ఉండి రెస్ట్ తీసుకుంటే, అండ్ టేక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే బాగా ఇవి విటమిన్ సి బాగా వస్తుంది. హై డోసెస్ ఆఫ్ వైటమిన్ సి విల్ హెల్ప్ యూ. అంటే ఇప్పుడు చైనా నుంచి వచ్చేవాళ్ళు లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళకు స్క్రీనింగ్ జరుగుతుంది, ఏమైనా డౌట్ ఉంటే అటు నుంచి అటు హాస్పిటల్కి పంపిస్తున్నారు. వాళ్ళు కాకుండా నార్మల్గా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకో లేకపోతే తిరిగే వాళ్ళకో జ్వరమో జబ్బో జలుబో వస్తే వాళ్ళు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఉందా హాస్పిటల్కి ఏమైనా వెళ్ళాలా అంటే బికాస్ ఆఫ్ హై సస్పిషన్ దే నీడ్ టు గో టు హాస్పిటల్. కానీ ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఎ ఫ్లూ వైరస్ విచ్ ఈస్ సర్క్యులేటింగ్ రైట్ నౌ ఆల్సో. వాట్ ఎవ్రీబడి ఈస్ సఫరింగ్ విత్ కాఫ్, కోల్డ్, ఫీవర్. ఈ సీజన్లో సాధారణంగా జలుబు ఏదో సందర్భంలో ఎవరికి వస్తూనే ఉంటుంది శీతాకాలం. జలుబు జ్వరము దగ్గు ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళాలంటే హాస్పిటల్ సరిపోవు. కాబట్టి ప్రతి దగ్గు జలుబు గొంతు నొప్పి ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఒకవేళ కరోనా వైరస్ అని భయపడాల్సిన అవసరం. ఆ వ్యక్తి కనుక ఎక్కడైతే ఈ కేసులు నమోదైందో లేదా ఈ కేసులు నమోదైన వాళ్ళతో కలిసి తిరగటం జరిగిందో వాళ్ళకి గనక ఈ లక్షణాలు ఉంటే, వాళ్ళకు కూడా ఉన్నట్టు కాదు, ఈ లక్షణాలు ఉంటే వాళ్ళని అనుమానితులు కింద వాళ్ళని ప్రత్యేకంగా 14 రోజుల లోపల ఐసోలేషన్ చేయాలి. ఈ లోపల టెస్ట్ రిజల్ట్ కనుక నెగిటివ్ వస్తే 14 రోజులు కూడా ఐసోలేట్ చేయాల్సిన అవసరం లేదు. నెగిటివ్ కనుక వచ్చింది రైట్, దీనికి ర్యాపిడ్ టెస్ట్ కూడా ఇప్పుడు లేవు. అట్ ద మూమెంట్ దే ఆర్ డూయింగ్ జీనోమిక్ సీక్వెన్స్. ఈ వైరస్ ఒక జీనోమిక్ సీక్వెన్స్ కనుక్కుంటే కానీ యూ కెన్ కన్ఫర్మ్ ద టెస్ట్. వెరీ ఫ్యూ ల్యాబొరేటరీస్ కెన్ డూ దీస్ కన్ఫర్మేటరీ. We are also, even WHO is not well equipped to deal with this virus. They are working on it. Vaallu kuda dan meda work chestunnaru. Until unless you have the genomic sequence, you cannot confirm any virus. Adi chestunnaru vaallu kuda. They will come out with some solution. And some drugs kuda sar cheppinattu ee AIDS ku vaade konni drugs lopinavir ani itla ivi kuda try chestunnaru. But main thing is hand washing. Protect yourself and protect others also. Protect the society. That is more important. ఎవరిని వాళ్ళు ముందు ప్రొటెక్ట్ చేసుకుంటే సగం సమస్య అక్కడ తగ్గుతుంది. శర్మిల గారు ఏం చెప్తారు, ఎందుకంటే ముందు మనకి ఏదన్నా వచ్చిందంటే ముందు భయం కొంత ఉంటే దాన్ని ఇప్పుడు ఇవాళ ఉన్నాక విస్తృతంగా సోషల్ మీడియానో లేకపోతే ఎవరికి తోచింది వాళ్ళు ఆ భయాన్ని ఇంకా డబుల్ రెట్టింపు చేసేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దర్శవై మనం వాళ్ళు పెట్టింది కూడా ఏంటంటే ఎడ్యుకేట్ చేద్దాం, అంటే యాక్చువల్ పరిస్థితి ఏంటో చెప్దాం. సో ఏంటి యాక్చువల్ సిచ్యుయేషన్? ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో అఫీషియల్గా there is no single confirmed case of corona. 4 or 5 people lo vallu actually ga they have suspected samples pamparu negative vache. Okay, aithe like coronavirus gurinchi cheppalante corona ante crown prasthaniki crown pettukoni kurchunundi. So coronavirus kottade emi kaadu. యాక్చువల్ గా ఇంట్రెస్టింగ్లీ హ్యూమన్ కరోనా వైరసెస్ యానిమల్ కరోనా వైరసెస్ ఉన్నాయి. ఓకే, హ్యూమన్ కరోనా వైరస్లు మనకి ఎప్పుడు ఉన్నాయి, 10-30% జలుబులు కరోనా వైరస్తో వస్తాయి. సో మనందరికీ కరోనా వైరస్ ఎప్పుడన్నా కూడా వచ్చి ఉండొచ్చు. అండ్ ఈ హ్యూమన్ కరోనా వైరస్ టెస్టింగ్ మనకి ఇప్పుడు రెస్పిరేటరీ ప్యానెల్ అని ఉంది, దాంట్లో టెస్ట్ చేస్తున్నాం ఆ 4 హ్యూమన్ వైరసెస్ని. ఓకే, అది అన్ని చోట్ల ఉంది మేజర్ హాస్పిటల్స్లో. అయితే ఇప్పుడున్న భయం ఏంటంటే ఇది జూనోటిక్ థింగ్. ఇది ఒక థియరీ విచ్ నీడ్స్ టు బి స్టిల్ ప్రూవెన్. బ్యాట్లో నుంచి స్నేక్ అండ్ రూపాంతరం చెందుతూ స్నేక్ నుంచి హ్యూమన్కి వచ్చింది. అది యానిమల్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అంటాం, అక్కడ మొదలయ్యింది అనే అనుమానం ఉంది. ఎందుకంటే ద ఫస్ట్ 3 కేసెస్ ఏవైతే చైనా ఒప్పుకున్నదో ఆ ముగ్గురులోనూ కామన్ థింగ్ ఏముండిందంటే వీళ్ళందరూ ఒక లైవ్ స్టాక్ మార్కెట్లో ఒకళ్ళేమో అమ్మేవాళ్ళు, ఒకళ్ళు డీల్ చేసేవాళ్ళు, ఒకళ్ళు కొనుక్కునేవాళ్ళు, సంథింగ్ లైక్ దట్. దేవర్ లింక్ టు ద సేమ్ మార్కెట్. బట్ ఇప్పుడు మన ఇంట్రెస్ట్ ఏంటంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్. అసలు మనకి ఇప్పుడు చైనా నుంచి ఇక్కడికి ఎలా వస్తుంది? మనిషి ద్వారా వస్తుంది. సో ఆ మనిషి నుంచి మనిషికి, అండ్ దిస్ ఈజ్ లైక్ ఎ వార్నింగ్ ఫ్రమ్ నేచర్. ఇప్పుడు సార్స్ కానీ మర్స్ కానీ ఇంతకు ముందు కరోనా చుట్టాలు అనమాట, ఇవన్నీ సిస్టర్స్. ఇవన్నీ కూడా జూనోటిక్ డిసీజెస్ ఇట్లా రూపాంతరం, అంటే యానిమల్ నుంచి హ్యూమన్కి వచ్చినయే మన ట్రబుల్ చేస్తున్నాయి. హ్యూమన్ కరోనా వైరస్ల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోలే, ఎవరు బెంబేలెత్తలేదు. ఈవెన్ ఇన్ఫ్లుయెన్జా కూడా, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఇలాంటివి ఎక్కువ బెంబేలెత్తిస్తాయి. ఎందుకంటే ఇవి యాక్చువల్గా హ్యూమన్ని ఇన్ఫెక్ట్ చేసే వైరసెస్ కాదు,
మనం వెళ్ళి యానిమల్స్తో మెడిల్ చేసి వాటికి మనం ప్లేస్ ఇవ్వకుండా నేచర్ని అతలకుతలం చేస్తూ ఉంటే అవి తిరిగి వెనక్కి తిరిగి మన వైపు ఒక పంజా విసురుతున్నాయి. ఇట్స్ లైక్ ద ఫ్యూరీ ఆఫ్ నేచర్ అన్నమాట. సో ఇట్స్ సంథింగ్ లైక్ దాట్. సో దీనంతటికీ యాక్చువల్ బేస్ ఏంటంటే ఇంటర్ఫియరింగ్ విత్ నేచర్. ఎన్వైరన్మెంట్ని మనం కుదిపేస్తున్నాం, అది చూసి చూసి మదర్ నేచర్ అంటాం. చాలా భరిస్తుంది, బట్ వన్స్ రియలైజ్ అయినప్పుడు మేబీ హ్యూమన్ బీయింగ్స్కి వాంట్ చెయ్యాలి, వాళ్ళు మితిమీరిపోతున్నారు అన్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరుగుతుంది. అండ్ పర్టికులర్లీ అబౌట్ దిస్ కరోనా వైరస్ భయపడాల్సింది ఏమీ లేదు. ఈ స్క్రీనింగ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుందో అక్కడ ఆపాలి. అండ్ వన్ మోర్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ సార్స్ వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 8,000 కేసెస్ నమోదైనాయి 2003 వరకు. వాటిల్లో లైక్ 10% 800 పీపుల్ డైడ్, బట్ ఇండియాలో డెత్స్ ఏమవులా. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇది కూడా లెస్ దాన్ 3% ఆర్ డైయింగ్. అండ్ ఇప్పటి వరకు డిక్లేర్ అయిన డెత్స్ అన్ని చైనాలోవే. 1300 పీపుల్ ఇన్ఫెక్ట్ అయితే ఒక 40-50 పీపుల్ ఆర్ 80 పీపుల్ కన్ఫర్మ్ అయ్యారు. ఇప్పుడు కొంచెం 2000 అయితే 80. సో ఇట్స్ లైక్ లెస్ దాన్ 3%. ఈ మాత్రం డెత్ రేటు ప్రాబబ్లీ చాలా న్యూమోనియాస్లో ఉండొచ్చు. ఓకే, సో ఇప్పటికైతే భారతదేశం కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కానీ దీని గురించి కంగారు పడి భయపడిపోయి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. వార్నింగ్ సైన్స్ అన్నిట్లో వెళ్ళాలి. అండ్ ఎక్కడైతే మనం టచ్ అవుతున్నామో, ఈ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంట్రీస్ ఎక్కడైతే ప్రూవ్ అయిందో ఆ కంట్రీకి విజిట్ చేసిన వచ్చిన వాళ్ళు, లేదా విజిట్ చేసిన వచ్చిన వాళ్ళకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, వాళ్ళల్లో ఫ్లూ లక్షణాలు ఫీవర్, కాఫ్, చెస్ట్ టైట్నెస్, కొంచెం అండి ఒక బ్రీదింగ్ డిఫికల్టీ, ఇవి ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా వెళ్ళాలి ఒక టెస్ట్ చేయించుకుంటే బెటర్. ఒకసారి అక్కడ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా వుహాన్ అక్కడ యూనివర్సిటీలో విద్యార్థులు ఉన్నారు చాలా మంది, కొంతమంది వచ్చారు కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, బట్ అక్కడ వాళ్ళందరినీ ప్రస్తుతానికి రావడానికి వీలు లేకుండా నిబంధనలు. యా కానీ ఏదో ప్రత్యేక విమానం పంపిస్తున్నామని విదేశాంగ మంత్రి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం సురక్షితమేనా శుభకర్ గారు, వాళ్ళు ఇక్కడికి రావడం అనేది? ఎందుకంటే అది చాలా మంది తల్లిదండ్రులు అడగమన్న ప్రశ్న. వాళ్ళు రావాలని పిల్లలు వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో ఆపడం సమంజసమా, లేదా వాళ్ళని ఇక్కడికి పంపించేయడం కరెక్టా అనేది చర్చకుండా నడుస్తుంది. అంటే వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే మటుకు తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కంపల్సరిగా క్వారంటైన్ చేయాలి, ఒక 14 డేస్. ఓ, నాట్ ఓన్లీ జస్ట్ టేక్ శాంపిల్ అండ్ డైరెక్ట్ మేము స్పైన్ ఫ్లూలో కేసులు మేము స్క్రీనింగ్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఫ్లైట్ దిగంగానే వాడి ఇంటికి కూడా పోకుండా మా అంబులెన్స్ లో ఎక్కాలి. పోనివ్వకూడదు వాళ్ళని, డైరెక్ట్ గా అవి కూడా అంబులెన్స్ కూడా ప్రత్యేకమైన అంబులెన్స్ విత్ డైరెక్ట్ గా ఎక్కడైతే ఈ ఐసోలేషన్ ఫెసిలిటీ ఉందో, ప్రస్తుతం మరి గాంధీ హాస్పిటల్లోనూ ఫీవర్ హాస్పిటల్లోనూ అవి ప్రత్యేకమైన ఐసోలేషన్ రూమ్స్ ఉన్నాయి, వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఎక్కడి నుంచి స్వాబ్స్ తీస్తాం, థ్రోట్ స్వాబ్స్ తీసి వాళ్ళలో వైరస్ ఉందా లేదా అని చెప్పి పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వాళ్ళని మిగతా జనజీవన స్రవంతిలో కలిసి ఏర్పాటు చేయాలి. అంటే ఇక్కడ రావడం అనేది వాళ్ళ పేరెంట్స్ యొక్క రావాలనుకోవడం అనేది ఎవరిని ఇండియాలో ఎవరు రావడం సురక్షితం అంటారా అక్కడ ఉండడం కన్నా ఈ పరిస్థితుల్లో? అంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా అయితే వాళ్ళకి సురక్షితం, కానీ స్టూడెంట్ చెప్పింది అక్కడ స్టూడెంట్ అంటే బయటికి వెళ్ళడానికి కవిత అని అక్కడ యూనివర్సిటీలో ఒక ఆమె, బయటికి వెళ్ళడానికి ఇప్పుడు మాస్కులు కూడా దొరకట్లేదు చైనాలో, అంత దారుణంగా ఉన్న పరిస్థితి షాప్స్కి వెళ్ళడానికి కూడా. అయితే వాళ్ళు రావటం అంటే ఇప్పుడు అక్కడ ఎక్కువగా ప్రబలం ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఇక్కడ రావటం అనే వ్యక్తిగతంగా వాళ్ళకి సేఫే, కానీ మన భారతదేశం అలాంటి వాళ్ళు ఏమన్నా వైరస్ని తీసుకొని వస్తారని చెప్పి ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. తప్పనిసరిగా ఇప్పుడు తీసుకోవాల్సింది ముఖ్యంగా ప్రజలకంటే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. వైరస్ అనేది మన భారతదేశంలో రాలేదు, దాన్ని రాకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఒకటి ప్రభుత్వాలు, ఇంకోటి ప్రజలు. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి? అందరినీ స్క్రీనింగ్ చేయడం. ప్రజలేంటి? ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉంటాం. ఇప్పుడు చైనాకి, హాంకాంగ్కి, ప్రాంతాలకి ప్రస్తుతానికి ఏదైనా ఉంటే ప్రయాణాలు మరి పోస్ట్ పోన్ చేసుకుని వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఇంపాక్ట్ అయితే ఉన్నట్టు డాక్టర్, ఎందుకంటే ట్రావెల్ ఏజెన్సీల వాళ్ళు అసలు వాళ్ళకి వెళ్ళట్లేదు అని వాళ్ళు కూడా చెబుతున్నారు. దీనివల్లనే ప్రభుత్వాలు కొంచెం ఇట్లాంటి కేసులు నమోదైనప్పటికీ కూడా బయటకి తెలియజేయాలి. ఎప్పుడైతే కేసు నమోదు కాగానే ఎప్పుడైతే
వాళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థకి ముందుగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకి నోటిఫై చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. అందులో కొంచెం జాప్యం జరిగినట్టుగా ఉన్నది. ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పారు, ఇది ఇప్పుడు మనం అక్కడున్న జంతువుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. జంతువుల నుంచి ఆ స్టేజ్ దాటిపోయింది. డబ్ల్యూహెచ్ఓలో నాలుగు దశలు ఉంటాయి ఈ ప్యాండ్ జూనోటిక్. ఇప్పుడు మనిషి నుంచి మనిషికి వస్తుంది కాబట్టి మనం మనుషుల నుంచి ఎలా రాకుండా కాపాడుకోవాలనేది చాలామంది ఇప్పుడు నేను చూస్తూ ఉన్నా. అవి తినొద్దు, ఇవి తినొద్దు, తినే వాటిల్లో వచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ తిన్నారు, వచ్చింది వాళ్ళకే, దాని ద్వారా వాళ్ళని హ్యాండిల్ చేసే మనుషుల నుంచి మనుషులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు ఇంకా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తప్పనిసరిగా, ఎందుకంటే భారతదేశంలో వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా తక్కువ. వ్యక్తిగత పరిస్థితి అట్లానే సెల్ఫ్ డిసిప్లిన్, నాకు లక్షణాలు ఉంటే నా వలన మిగతా వాళ్ళకి రాకూడకుండా నేనేం జాగ్రత్త తీసుకోవాలనేది చేయట్లేదు. చంద్రశేఖర్ గారు, ఏ ఇప్పుడు ఏ లక్షణాలు ఉంటే ముందు వాళ్ళు రియాక్ట్ అవ్వాలి ఫస్ట్? అంటే సాధారణంగా వచ్చే జలుబు, లేకపోతే ఏదన్నా వైరస్ తాలూకు లేకపోతే ఫ్లూ తాలూకు జలుబు అని తెలుసుకునే అవకాశం సాధారణంగా మాలంటే వాళ్ళకు ఉండదు. డాక్టర్లు అయితే మీకు ఒక అవగాహన ఉంటుంది, ఇది ఫలానా, ఇది ఫలానా అని తెలుస్తుంది. సో మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అయ్యి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు జబ్బు లక్షణాలు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము, మళ్ళీ ఒకసారి చెప్పండి మన ఆడియన్స్ కోసం. ఇదే రన్నింగ్ నోస్, ముక్కు కారడము, జలు, ఫీవర్, రన్నింగ్ నోస్. ఫీవర్ హై ఫీవర్ ఏమైనా వస్తుందా? హై ఫీవర్ అని లేదు, ఎనీథింగ్ అబౌవ్ 100 ఈజ్ ఓకే. ఓకే, ఇట్ కెన్ గో అప్ టు 104 అట్లా కూడా రావచ్చు. ఎనీ వైరల్ ఫీవర్స్లో యూజువల్లీ హై ఫీవర్స్ ఉంటాయి. ఓకే, ద అదర్ థింగ్ ఈస్ ముక్కు కారడము అండ్ టైట్నెస్ ఇన్ ద చెస్ట్, తలనొప్పి, విపరీతమైన తలనొప్పి. బికాస్ వాళ్ళకి రెస్పిరేటరీ డిఫికల్టీ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందక వాళ్ళకి తలనొప్పి విపరీతంగా వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు తుమ్ములు ఎక్కువ రావడము, నీరసంగా ఉండడము, బ్రీదింగ్ డిఫికల్టీ, ఆయాసము ఇలాంటివి రావడము వెంటనే రిపోర్ట్ చేసుకుంటే మంచిది. అండ్ ఇమీడియట్లీ థ్రోట్ స్వాప్ చేసుకోవటము. ప్రతి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉండకూడదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ఇండియా ఏదైనా చిన్న జబ్బు రాగానే వెంటనే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తుంటారు మోస్ట్ ఆఫ్ ద ప్రాక్టీషనర్స్. ఇలాంటివి జరగకుండా ఉంటే ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ పెద్ద రోల్ ఏమి ఉండదు. ఓన్లీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే రోల్ ఉంటుంది. మెయిన్ థింగ్ ఈజ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, రెస్ట్. రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అండ్ ఫ్రూట్ డైట్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటము, విటమిన్ సి ఎక్కువగా లభించేది, జామకాయలు కానీ ఇంకేదైనా పోమ్ గ్రనైడ్స్. డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ హ్యావ్, డార్క్ కలర్లో ఉండే ఫ్రూట్స్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన ఇన్ఫెక్షన్ ఫైటింగ్ పవర్ మనకి ఎక్కువ అవుతుంది. ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ పీపుల్ ఆర్ మోర్ ఫ్యాషన్డ్ విత్ ఫ్రూట్ జ్యూసెస్. హోల్సమ్ ఫ్రూట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. చిన్న పిల్లలు ఉన్నారనుకో, తల్లి పాలు చాలా ముఖ్యం. తల్లి, మదర్స్ మిల్క్ క్యాన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆల్ ద డిజీజెస్. ఇమ్యూనిటీ కానీ, డబ్బా పాలు పట్టడము ఇలాంటివి చేయకుండా ఎక్కువగా తల్లి పాలు ఇవ్వడం. బేబీస్ ఉంటాయి, దే షుడ్ బి ఫెడ్ ఆన్ ద బ్రెస్ట్, వాళ్ళకి తల్లి పాలు ఇవ్వడము, తల్లి పాల ఆవశ్యకత. అండ్ రెస్ట్ ఈస్ ద రికవరీ. లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. హ్యాండ్ వాషింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈస్ హ్యాండ్ వాషింగ్ మనకి లేనే లేదు. డాక్టర్స్ ఎలా హ్యాండ్ వాషింగ్, డబ్ల్యూహెచ్ఓ టెక్నిక్ ఉంటుంది, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్, దట్ షుడ్ బి టాట్ టు ఎవ్రీ సిటిజన్. ఆఫ్ తెలిసే అన్ని ఆఫీసుల్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు చెప్తూ ఉంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను, బికాస్ ఇట్స్ వెరీ సీరియస్. ఇక్కడ ఒక విషయం మరొకసారి ప్రజలు, ప్లీజ్, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా భయపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సపోజ్ నాకు వచ్చిన ఈ లక్షణాలు, ఋషి గారికి వచ్చిన ఈ లక్షణాలు భయపడాల్సిన అవసరం, ఎందుకంటే మనం ఏం చైనా పోలేదు, చైనా నుంచి వచ్చిన వాళ్ళతో మనం కలవలేదు. ఈ లక్షణాలు ఉండి వాళ్ళు గనక అక్కడి నుంచి వస్తే, ఎక్కడైతే కేసులు నమోదైనయో ఆ ప్రాంతాల నుంచి వచ్చిన, లేదా ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో కలిసి సహజీవనం చేసిన, ఈ లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, తలనొప్పి, జ్వరము, కొంతమందిలో వాంతులు విరేచనాలు కూడా రావచ్చు. ఈ లక్షణాలు బాగా నీరసం, నిస్సత్వంగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉండి దాని మీద ఒకటి మట్టుకు తప్పనిసరిగా చెప్పాలి, లక్షణాలు ఉండి వాళ్ళు కనుక అక్కడి నుంచి వచ్చినా కానీ, వాళ్ళతో కలిసి సహజీవనం చేసినా కానీ, వాళ్ళు మాత్రమే దీనికి తప్పనిసరిగా స్వచ్ఛందంగా ఎక్కడైతే ఐసోలేషన్ ఉన్నదో అక్కడికి పోయి
డాక్టర్ని కలిసి వాళ్ళు అక్కడ హాస్పిటల్లో ఐసోలేట్ చేసినాక వాళ్ళు టెస్ట్ చేస్తారు. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత షర్మిల గారితో మాట్లాడదాం. అంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో దీనికి సంబంధించి ఇప్పుడు కొంతమంది కంగారు పడుతూ వాళ్ళు కూడా అడగమన్న ప్రశ్న ఏంటంటే, చాలామందికి దగ్గు జలుబు కంటిన్యూస్గా తగ్గకుండా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి ఏమైనా పరీక్షలు చేయించాలా పిల్లలకి. ఒకటి, నిన్న కేంద్ర బృందం వచ్చి ఇక్కడ హాస్పిటల్స్లో ఎట్లా ఉంది, ఒకవేళ దీనికి సంబంధించి వైద్యం అవసరమైతే ఆ ఐసోలేటెడ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, చికిత్స అందించే విధానం ఇవన్నీ వచ్చి ఫీవర్ హాస్పిటల్లో వాళ్ళు వచ్చి వెళ్ళారు, ఇది సాటిస్ఫైడ్, కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పారు. సో ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి తాకిడి చాలామంది ఏ చిన్నది వచ్చినా కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం చంద్రశేఖర్ గారు, ఈ డెంగ్యూ ఫీవర్స్ అప్పుడు అసలు నో హాస్పిటల్స్ ఆర్ వేకెన్సీ అనేది మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా అప్రమత్తం చేయడానికే మనం చేస్తున్న ప్రయత్నం. బ్రేక్ తర్వాత ఆ అంశాలు మాట్లాడుతున్నారు. రైట్, శర్మల గారు, ఇందాక నేను బ్రేక్ ముందు చెప్పినట్టు చాలామంది పిల్లల్లో, అంటే నెలల పిల్లలు కానివ్వండి, అప్పుడే ఒక ఏడాది రెండేళ్ళు అవుతున్న వాళ్ళు, వాళ్ళు కూడా చాలామంది మనకు ఫోన్లు చేస్తున్నారు, కంటిన్యూస్ రన్నింగ్ నోస్ ఉండి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ వ్యాధి తాలూకా లక్షణాలను ఏమన్నా భావించాలా, వెంటనే ఏమన్నా హాస్పిటల్కి తీసుకెళ్లాలా అని. కంటిన్యూస్గా రన్నింగ్ నోస్ చాలా రోజుల నుంచి ఉందంటే అది మోస్ట్ లైక్లీ అలర్జిక్. ఓకే, అయితే అలర్జీస్ అన్నీ మన ఇమ్యూనిటీని ఎంతో కొంత కాంప్రమైజ్ చేస్తాయి. అండ్ ఈ వైరసే కాదు, కరోనానే కాదు, ఏ వైరస్ అయినా కూడా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్లో తొందరగా మల్టిప్లై అవుతుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉన్నప్పుడు ఎక్కువ మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కువ కాంప్లికేషన్స్ కాస్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ చూసిన కరోనా వైరస్ కేసెస్ అన్నీ కూడా కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, అంటే ఆల్రెడీ కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా చూస్తున్నాం. మీడియన్ ఏజ్ అరౌండ్ 49 అని చెప్పారు, బట్ ఇమ్యూనిటీ తక్కువ ఉండే రెండు కేటగిరీస్ ఏంటంటే బిలో 20 అబవ్ 60, ఎప్పుడు వీళ్ళకి కొంత ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. బాగా అంటే ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పాలంటే బిలో 10 ఇయర్స్, ఇంకా మోర్ స్పెసిఫిక్గా చెప్పాలంటే. సో వీళ్ళు క్రౌడెడ్ ఏరియాస్కి పిల్లల్ని వేసుకుని మాటిమాటికి మాల్స్కి క్రౌడెడ్ ఏరియాస్కి ఈ సీజన్లో మామూలుగా కూడా తిరగటం అంత మంచిది కాదు. ఎందుకంటే దట్స్ వేర్ ద ఎక్స్చేంజ్ హ్యాపెన్స్, థియేటర్స్ మాల్స్. అదే కాకుండా హ్యాండ్ వాషింగ్ చాలా ఇంపార్టెంట్, అండ్ పర్టికులర్లీ 20 సెకండ్స్ అని చెప్తాం, మినిమమ్ ఆఫ్ 20 సెకండ్స్ విత్ సోప్ అండ్ వాటర్, ఆర్ హ్యాండ్ రబ్స్ యూజ్ చేసేటప్పుడు ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్స్ అంటాం, అలాంటివి ఈజీగా డిసిన్ఫెక్ట్ చేస్తాయి. వీటికంటే ముఖ్యంగా అసలు ఇప్పుడు మన ఇండియాలో కరోనా వైరస్ గురించి తెగ భయపడిపోయే బదులు ఫ్లూ వ్యాక్సిన్ ఉంది, ఫ్లూ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి, H1N1 కూడా ఇంకా రికార్డ్ అవుతున్నాయి, నిన్న మొన్న కూడా చూసాం. సో వాటి గురించి మనకి దేనికైతే ప్రివెన్షన్ ఉందో ఆ ఫ్లూ వ్యాక్సిన్స్ తొందరగా తీసుకుంటే మంచిది. ప్రతి ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్లో తీసుకోవటం శ్రేయస్కరం, అప్పుడు తీసుకోకపోయినా ఎప్పుడైనా కానీ తీసుకోవచ్చు. పిల్లలు పర్టికులర్లీ యాక్చువల్ గైడ్ లైన్స్ ప్రకారం అంటే బిలో 5 ఇయర్స్ తీసుకోవాలి, అబౌవ్ 60 ఇయర్స్ తీసుకోవాలి. మిగతా వాళ్ళు కూడా హై రిస్క్ పీపుల్ అందరూ తీసుకుంటే మంచిది. లో రిస్క్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవటం మూలాన ఎటువంటి హాని లేదు. ఇయర్లీ తీసుకోవాలి వ్యాక్సిన్, ఒకసారి తీసుకుంటే సరిపోదు, ఇయర్ బై ఇయర్ రిపీట్ చేయాలి 1 డోస్. సో ఇవి తీసుకోవటం ఇంపార్టెంట్. శుభకర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి వ్యాక్సిన్ సంగతి ఏంటి, అసలు మనకి టెస్టులకు సంబంధించి సెంటర్స్ ఇక్కడ ఉన్నాయా? నాకు తెలిసి ఇప్పటికైతే పూణేకి పంపిస్తున్నారని ఏదో చెప్పారు, అలాగే సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి, ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి? ముందుగా వ్యాక్సిన్ గురించి, ఇప్పుడు వైరస్ ఉద్భవించిన తర్వాత వ్యాక్సిన్ అనేది వైరస్ నుంచే తయారు చేస్తారు. ఓకే, సో ఇప్పుడు వైరస్ వచ్చింది, కొత్త వైరస్ మ్యూటేషన్ రూపాంతరం చెందిన వైరస్, దాన్ని మెటీరియల్ నుంచే వ్యాక్సిన్ తయారు చేయాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ కొత్త వైరస్లు ఉద్భవిస్తాయో కనీసం వ్యాక్సిన్ రావడానికి 6 నెలలు పడుతుంది. అప్పుడు కూడా స్వైన్ ఫ్లూ 2009లో వచ్చినప్పుడు 2009 సంవత్సరంలో వ్యాక్సిన్ వచ్చింది 2015 సంవత్సరం. అలానే కొత్త వైరస్కి వ్యాక్సిన్లు అనేవి ఉండవు, వ్యాక్సిన్ కాకుండా వేరే జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఎలా వస్తుంది, చైనాలో ఉన్నది ప్రస్తుతానికి, కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు 1, లేదా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా మనకు వచ్చే రావచ్చు. ఎస్, వాళ్ళు ఎట్లా వస్తుంది, గాలి ద్వారా వస్తుంది, లేదా వాళ్ళని తాకితే లేదా వాళ్ళు తగ్గి ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ టేబుల్స్ మీద ఎక్కడ ఉంటే వైరస్ మనం ఇట్లా చేయబెట్టుకొని చేతులు కడుక్కోకపోతే వస్తుంది. కాబట్టి గాలి ద్వారా వస్తుంది కాబట్టి వాళ్ళకి దగ్గరకు పోకూడదు,
ఒకవేళ కనుక జనసమూహంలో ఎవరికి ఉందో మనకు తెలియదు. చైనా నుంచి వచ్చి 15 రోజుల కింద వచ్చి ఉన్నాడు, అప్పుడు స్క్రీనింగ్ లేదు, కరెక్ట్, వాళ్ళు జనాల్లో కలిసిపోవచ్చు. కాబట్టి వాళ్ళు నుంచి వాళ్ళు మాస్క్ పెట్టుకపోతే మనం పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే సోర్స్ ఉందో ఆ సోర్స్ దగ్గర నుంచి ఆపాలా, అక్కడి నుంచి ఆపలేకపోతే మనం మాస్కులు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే రోగనిరోధశక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళు ప్రత్యేకంగా ఈ సమయాల్లో మాన్స్లో కానీ జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కానీ వెళ్లకుండా ఉండటం, ఇంటికే పరిమితం అవటం, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే వాళ్ళు మాస్కులు ధరించడం, అట్లానే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మన ద్వారా వేరే వాళ్ళకి వెళ్లకుండా కూడా నోటికి అడ్డు పెట్టుకోవడం చేయాలి, లేదా మాస్క్ రుమాలు పెట్టుకోవడం అనేది చేయాలి. మరి ఇంకొకటి తాకటం వలన వస్తుంది. తాకటం వలన రాకుండా ఉండాలంటే చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఇందాక మేడం గారు చెప్పారు కనీసం 20 సెకండ్లు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇంకొక తర్వాత చేతులు ఉరికినే కళ్ళు ముక్కు నోరు సెక్రెషన్స్ వచ్చే దగ్గర రుద్దుకోకూడదు. లైక్ హ్యాండ్ షేక్ చేశారు, మామూలుగా అన్ని చోట్ల టచ్ చేశారు సర్ఫేసెస్, బిఫోర్ యు వాష్ యువర్ హ్యాండ్స్ డోంట్ టచ్ యువర్ ఐస్ నోస్ అండ్ మౌత్. ఇదే అలవాటు చేయాలి. ఊరికినే రుద్దుకోవటం ఇంకొకటి ఏంటంటే మనం అందరూ కూడా వెస్ట్రన్ గా షేక్ హ్యాండ్ ఇస్తా ఉన్నాం. షేక్ హ్యాండ్ ఇయ్యటం బదులు నమస్కారం పెడితే అది వెరైటీగా తయారైంది, అలవాటు అయిపోయింది. తర్వాత మన రోగ నిరోధశక్తి పెంపొందించుకోవడం కోసం అని చెప్పి రెండు మూడు ఆహారాలు ఏమైనా చెప్పగలుగుతారా? సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఈ వైరస్ అనేది ఈ మన శ్వాసకోశాలలో కనుక డ్రైగా ఉంటే వెంటనే వైరస్ లోనికి చొచ్చుకుపోతుంది. ఓకే, కాబట్టి ఎప్పుడు శ్వాస నాళాలని హైడ్రేట్ చేసుకోవాలి, ఎప్పుడు అంటే ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం ద్వారా, వాటర్ తో వాటర్ వాటర్ ఉండాలి, ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు, ఇవన్నీ కానీ ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. సరైన సమయంలో భోంచేయాలి, నిద్ర ఇవన్నీ సరైన నిద్రపోవాలి. రెస్ట్ ఈజ్ వెరీ ముఖ్యంగా వైరస్ కింద మీరు ట్రీట్మెంట్ అడిగారు, ఏమైనా వ్యాక్సిన్ ఉందా, వైరస్ జబ్బులకి ముఖ్యంగా రెస్ట్ ట్రీట్మెంట్, ఫ్లూయిడ్స్ అండ్ రెస్ట్, రెస్ట్ ట్రీట్మెంట్. ఇంట్లో కూర్చుంటే లేదు సార్, ఏంటంటే ముందు అర్జెంట్ గా ఏదైనా రాగానే పరిగెట్టిన హాస్పిటల్స్ లోకి వెళ్ళిపోవాలి అనేది ఉంది మైండ్ సెట్. ఇవాళ ఇంట్లో కూర్చుంటే వాడికి జబ్బు తగ్గుతుంది, వాడి వల్ల ఇంకోటికి రాదు. చంద్రశేఖర్ గారు ఏం చెప్తారు అంటే ఇంకొకటి ఏంటంటే హౌ సీరియస్ అండి గవర్నమెంట్స్ ఇప్పుడు ఈ విషయాల్లో, వైరస్ల విషయంలో కానీ, అంటే అదొక ప్రశ్న నడుస్తుంది కదా, ప్రభుత్వాలు ఎంతవరకు పట్టించుకుంటున్నాయి, అవి అప్రమత్తంగా లేకపోవడం, ముందు ప్రజలను అప్రమత్తంగా ఉండమంటారు తప్ప వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేయట్లేదు లాంటి విమర్శలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితి ఉందా మన దగ్గర? విమర్శలు అనేది ఆల్వేస్ ఇప్పుడు ఇట్లానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. హ్యూమన్ బీయింగ్ నేచరే అది, నోబడీ లుక్స్ అట్ హిమ్సెల్ఫ్ ఇన్వర్డ్, వాళ్ళని వాళ్ళు ఎప్పుడు ఎవరు ప్రశ్నించుకోరు. ఇట్ ఈస్ ఎ హ్యూమన్ నేచర్, ఇన్ బిల్ట్ హ్యూమన్ నేచర్, మనం పుట్టిందే అలా తయారయ్యాం. సో ఆల్వేస్ యూ షుడ్ నాట్, ఇప్పుడు ఇది ఇట్ మిమిక్స్, ఇది స్వైన్ ఫ్లూ కాదు, మామూలు ఫ్లూ లాంటి సిమ్టమ్స్ ఇవన్నీ, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. సార్ చెప్పినప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళతో కలిస్తేనే అక్కడ అలాంటప్పుడేనే ఈ క్వారంటైన్ కానీ ఇవన్నీ అవసరం. జస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ నార్మల్ ఫ్లూ లాగే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, దీని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సఫిషియంట్ రెస్ట్, రికవరీ ఇవన్నీ ఆటోమేటిక్ జరుగుతాయి. అండ్ ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఐఏపీ మా చిన్నపిల్లల వైద్య నిపుణుల విభాగం 5 ఇయర్స్ వరకు అడ్వైస్ చేస్తుంది, దోజ్ హూ కెన్ అఫర్డ్, అది తీసుకోగలిగే శక్తి ఉంటే ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవటం చాలా మంచిది. టు కొంతవరకు అన్నా మనం కంటైన్ వ్యాక్సిన్ ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్ మంచి స్టాండర్డ్ ఇవి తీసుకుంటే మంచిది. స్ట్రెయిన్స్ ఉంటాయి అవి, ఎమగాటా ఇవి, ఇది ఫ్లూ క్వాడ్రియన్ ఉంది, WHO అప్రూవ్డ్ వ్యాక్సిన్ అది, సానోఫీ అవెంటిస్ వల్ది, ఇట్స్ ఎ గుడ్ వ్యాక్సిన్. ఇండియన్ ఫ్లూ వ్యాక్సిన్స్ ఆర్ ఆల్సో కమింగ్ అప్, చీపర్ వేరియంట్స్ ఆర్ కమింగ్ అప్, అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ వ్యాక్సిన్. సీజనల్గా తీసుకోవాలా, మొదటి సంవత్సరం లోపు పిల్లలకి ఏమో 2 డోసెస్ ఉంటుంది, ఫస్ట్ డోస్ విల్ బి 2 డోసెస్, 1 మంత్ గ్యాప్లో ఇస్తాము, తర్వాత ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు టేక్ డోస్, 1 డోస్. అండ్ వాళ్ళు 4 పనులు చేయాలండి. ముందు భారతదేశంలోకి రాకుండా ఉండడానికి చేయాల్సిన పని ఎవరు?
అన్ని స్క్రీనింగ్ సెంటర్స్ పెట్టాలి, అన్ని చోట్ల థర్మల్ స్కానర్స్ పెట్టాల్సిన పని. తర్వాత వాళ్ళు వస్తే ఎక్కడ పెట్టాలని ఐసోలేషన్, ప్రత్యేకమైన ప్రత్యేకమైన ఐసోలేషన్, ఒక చోట రెండు చోట నాలుగు బెడ్లు పెడితే సరిపోదు. ఈ రోజున మనం చెప్పలేము టీచర్లు ఏమవుతుందో, ఎక్కువ మంది కనుక వస్తే వాళ్ళందరూ కూడా ఐసోలేషన్. మూడోది జరుగుతుంది వైజాగ్. మూడోది ఒకవేళ దురదృష్టశాత్తు వాళ్ళకి ఈ వైరస్ సోకిన అంటే కేసులు కనుక నమోదైతే వాళ్ళని ట్రీట్మెంట్ చేయడానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, దురదృష్టశాత్తు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు అంతగా ఇవన్నీ హై ఎండ్ ఇంటెన్సివ్ కేర్ సెటప్స్లో బంద. నాలుగోది ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం, మీరే కాదు ప్రభుత్వ పరంగా కూడా అవగాహన కల్పించాలి. ఈ విధంగా ఈ ప్రచార మాధ్యమాలను మేము విధంగా మెచ్చుకోవాలి. మనం తీసుకునే ఆహారం మీద కూడా ద పీపుల్ అండ్ వాళ్ళకి కంగారు పడిపోకుండా మీరు చెప్పినట్టు ఆందోళన చెందక్కర్లేదు, అప్రమత్తంగా ఉండాలనేది ప్రధానమైన అవసరం. ఒకసారి సమప్ చేసుకుంటే వైద్యులు చెప్పింది ఈ కరోనా వైరస్ గురించి ఊరికే ముందు కంగారు పడిపోకండి. భారతదేశంలో అయితే ఇప్పటివరకు అఫీషియల్గా ఒక సింగిల్ కేసు కూడా రిజిస్టర్ కాలేదు. చైనా నుంచి వచ్చిన వాళ్లతో కలిస్తేనో లేకపోతే ఏ సందర్భంలోనో అక్కడికి వెళ్ళి వస్తేనో మాత్రం ఇలాంటి లక్షణాలు ఉంటే పరీక్షలు అయితే చేయించుకోవాలి. అదొకటి. రెండోది ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉండమని చెప్తూ ఉన్నారు వైద్యులు. రెండోది హ్యాండ్ వాష్ అనేది చాలా ముఖ్యము. ఒక 20 సెకండ్ల పాటు ఏదైతే పద్ధతిలో చేసుకోవాలో హ్యాండ్ వాష్ అనేది ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చేసుకోవాల్సిన అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ఒకవేళ మనకేమన్నా జబ్బు జలుబు లేకపోతే దగ్గు ఏమైనా ఉంటే కాస్త మిగతా వాళ్ళకి దూరంగా ఉండడం అనేది ఒకటి వాలంటరీగా చేయాల్సిన అవసరం ఒకటి. ఈ వ్యాక్సిన్ సంబంధించి ఫ్లూ వ్యాక్సిన్ దాన్ని వేయించుకోగలిగితే ఏ ఏజ్ వాళ్ళైనా కూడా 6 నెలలకు ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్స్ వేయించుకోవడం, సంవత్సరానికి ఇయర్లీ వన్స్ ఒకసారి వేయించుకుంటే ఇలాంటి భయాలకు వీటికి దూరంగా ఉండొచ్చు. రెండోది ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఏమైతే చేయాలో తినవలసిన ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని తింటే మాక్సిమం వీటన్నిటికీ దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఎటువంటి ఆందోళన గాబరా పడాల్సిన అవసరం లేదు అనేది వైద్యులు చెబుతున్న విషయం. సో ఊరికే అన్ని చోట్ల ఏదో చదివి కంగారు పడి అసలు జబ్బున్న వాళ్ళు కాకుండా ముందే అందరూ వెళ్ళి హాస్పిటల్ నింపేస్తే అసలైన పేషెంట్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనేది కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోండి. ఇది కరోనా వైరస్కి సంబంధించి ఇరిగేట్ చేయడానికి వాళ్ళు ఎన్టీవీ టేకప్ చేస్తున్న డిబేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ శుభకర్ గారు, థ్యాంక్ యూ శర్మల్ గారు. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ. దిస్ ఇస్ రుషి సైనింగ్.